మోడీ యొక్క 6 ఇయర్స్ పాలనలో ఇదే రిమార్కబుల్ అచీవ్మెంట్ కనుక ఖచ్చితంగా మంచి పని చేశారు అది చేయదగింది ఎప్పుడో చేయాల్సినటువంటిది ఇప్పుడైనా ప్రభుత్వం మేల్కొని చేసింది సంతోషం అది భారతదేశం యొక్క ఉగ్రవాదులు దిగుమతి అవడానికి అయినటువంటి అడ్డ కనుక అది ఆపడానికి అక్కడ అవకాశాలు మన భారత ప్రభుత్వానికి మెండుగా ఉంటాయి ఇక మీదట ఇది మంచి చర్య అందరూ సమర్థించవలసినటువంటి చర్య ఓకే సార్ ఆర్టికల్ 370 ఇప్పుడు రద్దు చేయడం వల్ల రాజకీయ పరంగా బీజేపీ ముఖ్య ఉద్దేశాలు వెనక ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారా ఏ ఉద్దేశాలు ఉన్నప్పటికీ కూడా బ్రాడ్ అవుట్ లుక్ చూస్తే భారతదేశ పౌరులకు భారతదేశ సిటిజన్స్కు అది ఖచ్చితంగా అబాలిష్ చేయడం అవసరం ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి దానికి ఇచ్చినందువలన చాలా కేటాయింపులు చేసింది వాళ్ళకి ఇచ్చేటువంటి అలాట్మెంట్స్ చాలా ఎక్కువ ఉండేవి ఆ ఎక్కువ ఉన్నటువంటి అలాట్మెంట్స్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ అంతా అక్కడ పౌరులు నిజంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే టెర్రరిజం అక్కడికి దిగుమతి కావాల్సిన అవసరం లేదు అసలు కాబట్టి అదే అక్కడ టెర్రరిజం ఇంకా ఉంటున్నది అంటే అక్కడ పూర్ పీపుల్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు బై మనీ కావచ్చు ఇంకో రకంగా ఏదో విధంగా కనుక అది ఎప్పుడైతే ఆగిపోతుందో ఈ డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కడి నుంచి పోయి ఇంకా ఎక్కువ పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ప్రభుత్వం కల్పించినట్లయితే భద్రత రూపేణా కానీ ఇంకో రూపేణా కానీ ఏదైనా సరే ప్రభుత్వం అవకాశం కల్పించినట్లయితే ఇంకా పెట్టుబడులు ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నిటికీ మించి ఉగ్రవాదం అసలు లేదు అనుకుంటే పర్యాటకంగా బాగా అభివృద్ధి చెంది విపరీతమైన ఆదాయం పొందడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నది అక్కడ కాబట్టి దాని స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి ఆర్టికల్ 370+35(1) రద్దు చేయడం అన్ని విధాల భారతదేశ పౌరులకు శ్రేయస్కరం మోడీ చేసినటువంటి ఈ పని హర్షించదగినదే అని చెప్పాను సార్ మొదట్లోనే బీజేపీ ప్రభుత్వం 6 ఇయర్స్ రెజ్యూమ్లో భారతదేశ పౌరులు గర్వించదగినటువంటి మంచి పని ఏంటంటే ఇదే హాయ్ సార్ హాయ్ సార్ ఇప్పుడు హాట్ టాపిక్ 370 రద్దు చేయడం కదా ఆర్టికల్ 370 దాని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి 370 రద్దు చేయడం అనేది కంట్రీ వైజ్గా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఒక స్టేట్కి అది సపరేట్ దేశంలాగా అయిపోయింది కానీ మన దేశంలో ఒక పార్ట్ ఒక స్టేట్ అనేది అభిప్రాయం లేకుండా పోయింది ఇంతకుముందు ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా అవకాశం ఉంటుంది ఇదివరకు ఏం జరిగేది అక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు అక్కడ ఆస్తులు కొనుక్కోవడానికి లేదు బయట వాళ్ళ అక్కడ పిల్లల్ని బయట వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి రైట్స్ కూడా లేవు ఇప్పుడు ఈక్వల్ అయిపోయి అన్ని స్టేట్లాగే అది అయిపోతుంది కాకపోతే ఇటు సెక్యూరిటీ కొంతకాలం పాటు వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి సెక్యూరిటీ పరంగా గవర్నమెంట్ కొంత రక్షణ కల్పించగలిగితే డెవలప్ అవుతుంది ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల కాశ్మీర్కి ఏమన్నా ఇబ్బందులు సమస్యలు వచ్చావే కాశ్మీర్కి ఏమీ ఇబ్బంది లేదు కాకపోతే వాళ్ళు దాని మీద అలవాటు పడి ఉన్నారు వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఉంది వాళ్ళకి ఏదో సపరేట్ దేశం అని అభిప్రాయపడుతున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎమోషనల్గా ఉండొచ్చు కానీ ఫ్యూచర్ ఆలోచిస్తే వాళ్ళకే ఉపయోగపడుతుంది భవిష్యత్తులో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ఆ ప్రత్యేక చట్టాల వల్ల వీళ్ళేమీ చేయలేకపోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ పార్లమెంట్లో పాస్ చేసినా కూడా వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళు చేస్తేనే అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇదివరకు ఇప్పుడు అసలు గవర్నమెంట్ వేరే స్టేట్లాగా అన్ని స్టేట్లాగా అయిపోయింది కాబట్టి సెంట్రల్లో ఏ పాలసీ తీసుకుంటే అది కూడా అక్కడ కూడా అమలు చేయాల్సి వస్తుంది అప్పుడు ఆల్రెడీ బాగా డెవలప్ అయిపోతుంది ఓకే మరి ఇన్ని సంవత్సరాల రాజకీయం అనుభవం ఉన్న కాంగ్రెస్ ఎందుకు సమర్థించలేదు సార్ ఆర్టికల్ 370ని అపోజిషన్లో రాజకీయం కేవలం రాజకీయాలు కరెక్ట్ ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు రెండోది వీళ్ళు కూడా మోడీ ప్రభుత్వం కూడా తెచ్చింది 6 సంవత్సరాల్లో ఒక్క పని మంచిది ఏంటంటే ఇది ఒకటే అంతకు మించి భారతదేశానికి నేనేమీ చేయలే అందరు యాక్సెప్టబుల్ డిసిషన్ ఇది ఒకటి మాత్రమే మరి రాజకీయంగా చేయొచ్చు లేకపోతే దేనికన్నా ఆలోచించుకొని చేయొచ్చు కానీ ఇది ఒక దీని ఈయన మాత్రం అప్రిషియేట్ చేస్తున్నారు అందరు ఈ విషయంలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్